మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మంగళవారం రోజు 5 యాలకులతో ఇలా చేసి చూడండి. మీరు సేవింగ్స్ చేసే డబ్బులు డబుల్ అవుతాయి. మీ పర్సులో కూడా ఎప్పుడూ డబ్బు ఉంటుంది. అవసరాలకు మీ చేతిలో డబ్బు నిలుస్తుంది. ఇప్పుడున్న అతిపెద్ద సమస్య ఆర్థిక సమస్య. ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరూ పనిచేసినా వారి యొక్క ఆర్థిక వ్యవస్థ మెరుగుపడడం లేదు. దీనికి కారణం వీరికి ఉన్న దరిద్రం కావచ్చు లేదా అనవసర ఖర్చులు కావచ్చు. కొంతమంది వారి శాలరీని చాలా జాగ్రత్తగా ఖర్చు పెడతారు, అయినా వారి దగ్గర డబ్బు అనేది నిలవదు. ఎలాగోలా కొంత డబ్బును పక్కకు పెట్టామనుకునే లోపల ఇంటిలో వారికి ఏదో ఒక సమస్య రావడం లేదా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడడం ఇలాంటి స్థితులు ఏర్పడతాయి. డబ్బు నిలవడానికి లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు, అయినా ఫలితం ఏమీ లభించదు. దానికి కారణం మీరు చేసే చిన్న చిన్న పొరపాట్లు కావచ్చు. మరి వాటి నుండి బయటపడడానికి డబ్బు మీ చేతిలో నిలవడానికి ఈ మంగళవారం యాలకులతో ఇలా చేయండి. డబ్బు సమస్యలతో పాటు కుటుంబ కలహాలు కూడా తీరిపోతాయి. మరి మంగళవారం యాలకులతో ఏమి చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. మంగళవారం హనుమంతుడికి ప్రతీక. మంగళవారం రోజున హనుమంతుడిని భక్తులందరూ ఆరాధిస్తారు. హనుమంతుని అభయం ఉంటే ఎలాంటి చెడు శక్తులు, గ్రహదోషాలు, శత్రుభయాలు ఉండవు. హనుమంతుని పూజించడం వల్ల విశేష ఫలితాలు అనేవి కలుగుతాయి. మీ జీవితంలో ఉన్న అతి కష్టమైన సమస్యలకు సైతం పరిష్కారం అనేది లభిస్తుంది. మీ కోరికలు కూడా నెరవేర్చుకోవచ్చు. హనుమంతుడి అనుగ్రహం కలగాలి అంటే మంగళవారం రోజున 5 యాలకులను రాముడి పేరును స్మరిస్తూ హనుమంతుడికి సమర్పించండి. ఇలా చేస్తే హనుమంతుడు ఖచ్చితంగా ప్రసన్నమవుతాడు, మీ సమస్యలను తీరుస్తాడు. హనుమంతుడికి లవంగాలు, యాలకులు, తమలపాకులు అంటే చాలా ఇష్టం. మంగళవారం రోజున ఈ మూడింటిని నైవేద్యంగా పెడితే శనిబాధలు అనేవి ఉండవు. అంతేకాదు, ఆవు నూనెలో యాలకులు వేసి హనుమంతుడికి దీపం పెట్టడం వల్ల నీకు బాధల నుండి, కష్టాల నుండి విముక్తి అనేది లభిస్తుంది. యాలకులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. యాలకులతో మీరు ఏ పరిహారం చేసినా మంచి ఫలితాలే కలుగుతాయి. చెడు శక్తుల నుండి కూడా మీకు విముక్తి అనేది లభిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోతే ఇంటిలో ధనం అనేది నిలవదు. ఇంటిలో మనశ్శాంతి కరువు అవుతుంది. కుటుంబ సభ్యుల మధ్య కలహాలు అనేవి పెరుగుతాయి. లక్ష్మీదేవి మీ ఇంట లేకపోతే ఆర్థిక పరంగానే కాదు, అన్ని విషయాలలోనూ కలహాలే ఉంటాయి. ప్రశాంతమైన నిద్ర అనేది ఉండదు. ఎంత డబ్బు ఉన్నా తృప్తి చెందరు. జీవితంలో తృప్తి అనేది లేకపోతే ఎలాంటి తిప్పలు పడతారో ఒక కథను విని తెలుసుకుందాం. వెల్లంటి అనే ఊరిలో శివయ్య, సీతయ్య అనేవారు ఇరుగు పొరుగున ఉండేవారు. ఆస్తిపాస్తులు బాగానే ఉన్నాయి, అయినా వారికి స్వార్థం, పిసినారితనం రెండు ఉన్నాయి. తమకు కలిగింది మరొకరికి పెట్టడం కానీ ఇతరుల కష్టసుఖాల్లో పాలు పంచుకోవడం కానీ తెలియదు. ఒకరోజు శివయ్యకి పట్నంలో పనిపడింది. కిరాయి బండికి వెళితే ఖర్చవుతుందని కాలినడకన బయలుదేరాడు. పోయేటప్పుడు శివయ్య భార్య పార్వతమ్మ కొంచెం అన్నం కూర కలిపి పొట్లం గట్టి ఇచ్చింది. దారిలో ఆకలైతే తినమని చెప్పింది. అదే రోజు సీతయ్య కూడా పని మీద పట్నానికి కాలినడకనే బయలుదేరాడు. సీతయ్య భార్య రావమ్మ కూడా తన భర్తకు అన్నం కూర కలిపి పొట్లం కట్టి ఇచ్చింది. దారిలో ఆకలైతే తినమని చెప్పింది. అలా బయలుదేరిన ఇద్దరు దారిలో కలుసుకొని మాట్లాడుకుంటూ కలిసే ప్రయాణాన్ని సాగించారు. మధ్యాహ్నం అయ్యేసరికి అలసిన వారు ఒక చెట్టు నీడన చేరారు. ఇద్దరికీ ఆకలి వేయసాగింది. అన్నం పొట్లం విప్పి తినాలనిపించిన ఎదురుగా ఉన్న సీతయ్యకు పెట్టకుండా తను తినడం బాగుండదని ఆకలైనా భరిస్తూ మౌనంగా ఉండిపోయాడు శివయ్య. సీతయ్యది కూడా అదే ఆలోచన. అలా తమ అన్నం ఎదుటవారికి పెట్టాల్సి వస్తుందని ఎవరికి వారు అలాగే ఆకలిని భరిస్తూ ఉండిపోయారు. ఎండ తగ్గిన తర్వాత తిరిగి ప్రయాణం సాగించి పట్నం చేరుకున్నారు. పని పూర్తయ్యేసరికి బాగా చీకటి పడడంతో తిరిగి ఊరికి వెళ్ళలేక రాత్రికి ఓ సత్రంలోకి చేరారు. ఉదయం నుండి ఆహారం లేకపోవడం నడిచినందువల్ల బాగా ఆకలి వేయసాగింది. అయినా ఇద్దరు ఎవరికి వారు తను తెచ్చుకున్న అన్నం పొట్లాలను బయటకు తీయలేదు. అర్ధరాత్రి తర్వాత శివయ్య ఆకలికి తట్టుకోలేక లేచి మెల్లగా చప్పుడు చేయకుండా తన సంచిలోంచి అన్నం పొట్లం తీసుకొని సత్రం వెనకాలన నడిచాడు. అదరాబాదరగా పొట్లం విప్పి ముద్ద కలిపి నోట్లో పెట్టుకోబోయేంతలో భల్లున వాంతి వచ్చేలా కంపు కొట్టింది. ఉదయం అనగా పొట్లం కట్టిన అన్నం పాచిపోయింది. దానిని తినలేక గోడ అవతల పడేసి కుళాయి దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగి వచ్చి పడుకున్నాడు. కొంచెం సేపటి తర్వాత సీతయ్య కూడా మెల్లగా లేచి వెళ్ళి పొట్లం విప్పి తినబోయాడు. అతనిది అదే పరిస్థితి. పాచిపోయిన అన్నం తినలేక గోడావతల పారేసి నీళ్లు తాగి వచ్చి పడుకున్నాడు. తెల్లవారింది. శివయ్య, సీతయ్య తిరిగి తమ ఊరికి బయలుదేరారు. ముందు రోజంతా ఆహారం లేకపోవడం, నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల నీరసంగా నడవసాగారు.
మధ్యాహ్నానికి బాగా నీరసపడి నడవలేక ఓ చెట్టు కింద కళ్ళు బయర్లు కమ్మి పడిపోయారు. సరిగ్గా అదే సమయానికి వారి ఊరివాడైన సోమయ్య ఆ దారిలో పట్నం వెళుతూ చెట్టు కింద ఉన్న శివయ్య సీతయ్యను గమనించి దగ్గరకు వచ్చి చూశాడు. ఇద్దరూ ఆహారం లేక సొమ్మసిల్లి పడిపోయారని గ్రహించి వెంటనే తన దగ్గరున్న ఆహారాన్ని నీటిని ఇచ్చాడు. ఆకలితో ఉన్న వారిద్దరూ ఆవురావురమంటూ తిని నీళ్లు త్రాగారు. సోమయ్య, నీవు తెచ్చుకున్న ఆహారం మాకు పెట్టావు, మరి నీకు అని అడిగారు ఇద్దరు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఆకలిగా ఉన్నవారికి అన్నం పెట్టడం మానవత్వం. ఆహారాన్ని ఎదుటివారితో పంచుకొని తింటే భగవంతుడు కూడా సంతోషిస్తాడు. మన ఆకలిని మనం తీర్చుకోవడం కన్నా ఎదుటివారి ఆకలిని గమనించి ఆ ఆకలి తీర్చడంలోనే తృప్తి ఉంటుంది అని చెప్పి మిగిలి ఉన్న కొంచెం ఆహారాన్ని తాను తిన్నాడు సోమయ్య. అది చూసిన శివయ్య సీతయ్యలు తమలోని స్వార్థాన్ని తెలుసుకున్నారు. తమ ప్రవర్తనకు సిగ్గుపడ్డారు. ఆ తర్వాత తమకున్నదాన్ని ఇతరులకు పెడుతూ అందరితో కలిసిమెలిసి ఉంటూ పంచుకోవడంలోనే తృప్తిని ఆనందాన్ని పొందారు. ఇక వీడియోలోకి వస్తే, మీరు సేవింగ్స్ చేసే డబ్బు మీ పర్సులో కానీ మీ లాకర్లో కానీ స్థిరంగా ఉండాలి అని కోరుకుంటే, మీ పర్సులో డబ్బు అసలు ఖాళీ అవ్వకుండా ఉండాలి అంటే ఈ మంగళవారం రోజున 5 యాలకులను తీసుకొని వాటిని హనుమంతుని ముందు కానీ లక్ష్మీదేవి ముందు కానీ పెట్టి మీ సంకల్పం చెప్పుకొని ఆ యాలకాయలను ఒక కవర్లో కానీ పేపర్లో కానీ వేసి మూట కట్టి మీ పర్సులో పెట్టుకోండి. ఇలా పర్సులో యాలక్కాయలను పెట్టుకోవడం వల్ల మీ శాలరీ అధికం అవుతుంది. ఇంటిలో ఉన్న డబ్బు కూడా ఖర్చు అవ్వదు. అంటే సేవింగ్స్ చేసే డబ్బు ఉన్న చోట యాలకులను పెట్టి లక్ష్మీదేవిని తలుచుకోండి. ఇలా ప్రతి మంగళవారం చేస్తే మీ దగ్గర ధనం అనేది నిలుస్తుంది. మీ ఇంట సిర్ల వర్షం అనేది కురుస్తుంది. అయితే మనం ఉపయోగించే యాలకులు ఆకుపచ్చ రంగులో ఉండాలి. పర్సులో లోకర్లో పెట్టిన యాలకులు ఎండిపోయే వరకు ఉంచినా పర్లేదు. అవి ఎండిపోయిన తర్వాత వాటిని తీసి చెట్ల మొదట్లో కానీ పారే నీటిలో కానీ వేసి మళ్ళీ ఫ్రెష్గా వేరే 5 యాలకులను తీసుకొని మంగళవారం రోజునే ఇలా చేయాలి. పేదరికంతో బాధపడుతున్నట్లు అయితే మంగళవారం రోజున హనుమంతుని గుడికి వెళ్ళి హనుమంతుడిని దర్శించుకొని గుడి దగ్గర ఉన్న భిక్షకాలకు 1 రూపాయితో పాటు 1 యాలకును కూడా ఇవ్వండి. ఇలా క్రమం తప్పకుండా ప్రతి మంగళవారం చేస్తే కొద్ది రోజుల్లోనే మీరు పేదరికం నుండి విముక్తిని పొందుతారు. ఎవరి ఇంట్లో అయితే యాలకులు నిండుగా ఉంటాయో వారికి పేదరికం అనేది దరిదాపుల్లో కూడా రాదు. ఉద్యోగంలో వ్యాపారంలో ఉన్నత స్థానం కలగాలి అంటే ఒక ఆకుపచ్చని క్లాత్లో 5 యాలకులు వేసి మీరు పడుకునే ముందు దిండి క్రింద పెట్టి నిద్రించండి. ఉదయాన్నే ఆ యాలకులను పడేసి మళ్ళీ కొత్త యాలకులను పెట్టాలి. ఇలా కొద్ది రోజులు చేస్తే ఉద్యోగంలో ప్రమోషను, వ్యాపారంలో అభివృద్ధి కూడా కలుగుతుంది. పిల్లలు మీ మాట వినకుండా చదువుపై ఆసక్తి చూపకుండా ఉంటే వారి చేత ప్రతి మంగళవారం హనుమంతునికి తమలపాకు అర్చన చేయించండి. అలాగే యాలకులను సమర్పించండి. హనుమాన్ చాలీసాను పఠించమని చెప్పండి. హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా మీ పిల్లలు మీ మాట వినడంతో పాటు చదువుపై శ్రద్ధ కూడా చూపుతారు. పిల్లలు హనుమాన్ చాలీసా రోజు పఠిస్తే హనుమాన్ మీ పిల్లలను ఎల్లవేళలా రక్షిస్తాడు. యాలకుల పరిహార పరంగా కాకుండా ఆరోగ్యపరంగా కూడా చాలా మేలు చేస్తాయి. మీరు తెలుసుకున్నారు కదా యాలకులతో ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో. అలాగే మీరు కూడా ఈ విధంగా యాలకులను మీ రోజువారి డైట్లో ఉపయోగించి అలాగే మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. అలాగే మీ పర్సులో ఉన్న డబ్బును నిలిచేలా చూసుకోండి. అలాగే ఉన్నదానితో తృప్తి చెందడం అలవాటు చేసుకోండి. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకొని ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.